లేదు. ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో, నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, రీసెంట్ గా ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో ఇంచుమించుగా 75% ప్రజలు ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల, ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం, అవినీతికి తావు లేకుండా మంచి సుపరిపాలన అందిస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో ఏ ప్రభుత్వము ఇవ్వనంతగా సుపరిపాలన అందించినటువంటి ఘనత 5 నెలల్లోనే ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి దక్కిందన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలని కోరుకుంటా ఉన్నా. ఒక్క విషయం నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా, ఇన్ని మార్పులు వస్తుంటే, ఇంత మంచి పరిపాలన అందిస్తుంటే ఒకే ఒక ముసలినక్క, ఆ ఒక్క ముసలినక్క కొడుకు ఒక యువనక్క, వీరిద్దరికీ కూడా కడుపు మండిపోతా ఉంది. వీళ్ళు ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా. ఆ ముసలినక్కే గతంలో 2014 నుంచి 2019 వరకు చేసినటువంటి ముఖ్యమంత్రి. ఆ ముసలినక్క ఈరోజు ఎందుకు కడుపు మండిపోతుంది అని అంటే, తన హయాంలో తను సాధించలేనిది ఒక 5 నెలల్లోనే ఈ యొక్క ప్రభుత్వం సాధిస్తుంది అన్నటువంటి ఆ యొక్క ఓర్వలేక ఆయన, ఆయన కుమారుడు ఈరోజు కడుపు మండుతూ విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క ముసలినక్క రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి పరిస్థితి లేదు, వయసు మీరిపోయింది. ఈ యొక్క యువనక్క పైన ప్రజలకు ఆశలు లేవు. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం అందించగలడు అన్నటువంటి నమ్మకం ప్రజలకు లేదు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గొంతు పిసికి చంపేస్తున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ యొక్క తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు పెట్టాడా? లేదు. తన మామగారైనటువంటి ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయన్ని అధికారంలో నుంచి కూలదోసి వెన్నుపోటు పొడిచి తను అధికారంలోకి వచ్చినటువంటి ఘనత ఈ యొక్క చంద్రబాబుది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తన సొంత పార్టీ కాదు కాబట్టి, తన సొంత బిడ్డలాంటి పార్టీ కాదు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గతంలో మామనెలాగైతే వెన్నుపోటు పొడిచాడో, ఈరోజు ఆ పార్టీనే గొంతు పిసికి చంపేస్తున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఏం చేస్తున్నాడు? తన పార్టీని బీజేపీకి దారాదత్తం చేస్తూ ఉన్నాడు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత, ఈ ఇంట్లో కాకపోతే మరొక ఇంట్లో బతకడానికి బాబు రెడీ అయ్యాడు కాబట్టే తన తెలుగుదేశం పార్టీని పణంగా పెట్టి మరొక పంచన చేరాలనుకుని నిర్ణయం తీసుకున్నటువంటి దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 5 ఏళ్లలో బీసీల జీవితాల్లో ఒక సామాజిక విప్లవం మన నవరత్నాలతో ఎలా రాబోతుందో చంద్రబాబుకి ఈ 5 నెలల కాలంలో అర్థమైంది. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి పార్టీ అని భావించేవారు, కానీ ఈ 5 నెలల్లో చంద్రబాబుకే అర్థమైంది, బీసీలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆ అడుగు జాడల్లో నడుస్తున్నారు అన్నటువంటి విషయం. ఎస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాలు బాబుని ఏ రాజు కూడా నమ్మలేదు. ఈరోజే కాదు,
ఎప్పుడు కూడా మైనారిటీలకు న్యాయం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు దగ్గర లేదు. అవసరం అనుకుంటే గతంలో ఒక్కటే ఒకటి గుర్తు తెచ్చుకుందాం, ప్రతి రాజకీయ పార్టీతో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జతగట్టినటువంటి దుర్మార్గపు వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది చంద్రబాబు నాయుడు అన్నటువంటి దానిలో సందేహమే లేదు. ఇక తెలుగు జాతి అంటూ పుట్టినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని, ఆ తెలుగు జాతిలో తెలుగు అన్నటువంటి పదాన్ని తీసేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలుగు తీసేస్తే ఆ తెలుగు జాతిలో ఒక్క జాతి నాయకుడిగా మాత్రమే చరిత్రలో మిగిలిపోతాడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరైనా కూడా మంచి నాయకుడనంటే కులాలకి మతాలకి అతీతంగా ప్రజలకందరికీ కూడా మనస్ఫూర్తిగా సేవ చేసేటటువంటి వ్యక్తే మహానాయకుడు అవుతాడు. కానీ జాతి ప్రయోజనాల కోసం పాటుపడేటటువంటి వ్యక్తి ఎవరు కూడా, ఒక జాతికి మాత్రమే ప్రయోజనాలకు పాటుపడేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నాయకుడు కాలేడు, చరిత్రలో మంచి పేరు తెచ్చుకోలేడు అన్నటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక జాతీయ స్థాయిలో ఒకప్పుడు చాలా పెద్ద పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. జాతీయ నాయకుడిగా ఆయన ఒకప్పుడు వెలుగొందాడు. జాతీయ నాయకుడు హోదాని కోల్పోయి ఈరోజు జాతి నాయకుడిగా మనుగడ సాగించేటటువంటి పరిస్థితి వచ్చిందని అంటే ఒక ఉదాహరణను అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పార్టీ నుంచి 4 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, మరొక 2 పార్లమెంటు సభ్యులు వెళ్ళిపోయి బీజేపీలో చేరిపోయారు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? సుజనా చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ పార్లమెంటు సభ్యులన్నింటినీ కూడా ఈయనే పంపిస్తూ ఉన్నారు. తనకి ఏదో ఒక అభద్రతా భావం, తను చేసినటువంటి దుర్మార్గాలకి ఎక్కడ శిక్ష అనుభవించాల్సి వస్తుందో, ఎక్కడ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్నటువంటి ఒక భయంతో తనే ఈ యొక్క సుజనా చౌదరి అనేటటువంటి ఒక దేశాన్ని, బ్యాంకుల్ని మోసం చేసినటువంటి ఒక దుర్మార్గుణ్ణి మిగతా పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పంపిస్తడం జరుగుతూ ఉంది. ఆ రకంగా తెలుగుదేశం పార్టీని గొంతు నులిమేస్తా ఉన్నాడు, తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని మట్టు పెడతా ఉన్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా, సుజనా నుంచి వంశీ వరకు, వల్లభనేని వంశీ వరకు మీరందరూ కూడా ఒక్కసారిగాని పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏందననేటటువంటిది మీ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఇక దత్తపుత్రుడి విషయానికి వస్తాం. స్వంత పుత్రుడు లోకేష్ అయితే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. సొంత పుత్రుడు ఒక్క స్థానంలో మంగళగిరిలో ఓడిపోతే దత్తపుత్రుడు 2 స్థానాల్లో పరాజయం పొందాడు. ఇది దీంట్లో కూడా ఎన్ని స్వార్థ రాజకీయాలు చేసినా కూడా ఇద్దరూ కూడా గెలవలేనటువంటి పరిస్థితి. పోనీ యెల్లో మీడియాని నమ్ముకున్నటువంటి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఈరోజు, యెల్లో మీడియా కూడా, మీడియా మిత్రులు ఏమనుకోకూడదు, ఇది వాస్తవం. యెల్లో మీడియా ఈరోజు దాని పరిస్థితి ఏంటంటే ఆయన బలంగా నమ్మారు, కానీ వారంతా ఇప్పుడు పరిస్థితి తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే, మీది మీదే, మాది మాదే అన్నటువంటి పరిస్థితిలో యెల్లో మీడియా ఉంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. పరిస్థితి ఏంటంటే ప్రజలు జగన్ గారు ప్రయోగించినటువంటి రామబాణానికి చంద్రబాబు నాయుడు ఏ రోజో నేలకూలాడు 5 నెలల క్రితం. కానీ ఈ యొక్క రావణా కాష్టం ఇంకా మాత్రం మండుతూనే ఉంది, కాలుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు రావణాసురుడు లాగానే కనిపిస్తూ అప్పుడప్పుడు లేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది ఒక ముగిసిన చరిత్ర, ఒక భవిష్యత్తు లేనటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరి పార్టీ కాబట్టి మనదే భవిష్యత్తు అనని మనం అందరం కూడా బలంగా నమ్మగలం.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ యొక్క పన్నాగాలకు బలి కాకండి. మీ యొక్క భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిద్దాం. నమ్మకమైనటువంటి నాయకత్వాన్ని, నమ్మకమైనటువంటి రాష్ట్రం అన్నటువంటిది మన నినాదంగా భావిస్తూ మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాం. అవినీతి లేనటువంటి పరిపాలన మన జగన్ గారి నాయకత్వంలో మనకు రాబోయే, మనకు ఇప్పుడు కానీ రాబోయే కాలంలో కానీ భవిష్యత్తులో కానీ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో జరిగినటువంటి, ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, భూదందాలన్నింటినీ కూడా ఎవరైతే ఈ భూదందాలకు పాల్పడ్డారో వారందరికీ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి వారందరినీ కూడా చట్ట ప్రకారం, చట్ట పరిధిలో శిక్షించడం కానీ తప్పకుండా జరుగుతుంది అన్నటువంటి విషయం మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఎవరైతే ఈ యొక్క భూదందాల్లో భూమిని కోల్పోయారో, నష్టపడ్డారో, వారందరికీ కూడా న్యాయం జరుగుతుంది, జరిగి తీరుతుంది జగన్ గారి పాలనలో అన్నటువంటి విశ్వాసాన్ని మీ అందరికీ కూడా ఇస్తూ, ఈ యొక్క ప్రభుత్వానికి, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందించాలనని మీ అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.